దేశంలోని ప్రతి ఒక్కరిలో జాతీయ భావం పెంపొందించేందుకు దేశ ప్రధాని మోదీ హర్ ఘర్ తిరంగం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని బీజేపీఎం వికారాబాద్ జిల్లా నాయకులు పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో బీజేపీఎం నాయకులు తిరంగ బైక్ ర్యాలీ యాత్రను నిర్వహించారు. తాండూరు పట్టణంలో బీజేపీ పార్టీ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌక్, శివాజీ చౌక్, ఇంద్రా చౌక్ ప్రాంతాల గుండా సుమారు 100 మంది యువకులు యువతులు తిరంగ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ వీరేశం, తాండ్ర నరేష్ మాట్లాడుతూ రాష్ట బీజేపీ పార్టీ పిలుపు మేరకు ప్రతి జిల్లాలో హర్ ఘర్ తిరంగంలో భాగంగా బైక్ ర్యాలీలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గంలో తిరంగ బైక్ ర్యాలీని నిర్వహించడం జరిగిందని తెలిపారు. దేశంలో ప్రతి పౌరుడిలో దేశ ఔన్నత్యాన్ని, జాతీయ భావం పెంపొందించేందుకోసం దేశ ప్రధానమంత్రి మోడీ తలపెట్టిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో ప్రతి ఇంటిపైన జాతీయ జెండాను ఎగరవేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ అధ్యక్షులు మల్లేశం, కౌన్సిలర్లు సాహు శ్రీలత, బంటారం భద్రేశ్వర్ మరియు యువ నాయకులు సందీప్ కృష్ణ తదితరులున్నారు. చాలా బాగా సక్సెస్ఫుల్ అయింది. ర్యాలీకి సహకరించిన పెద్దలకి, బీజేపీ పెద్దలకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే రేపు జరగబోయే 15 ఆగస్ట్ స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రతి ఇంటిపైన జెండా ఎగరేసి మన జాతీయతను చూపించాలి. ధన్యవాదాలు. అలాగే ఈ ర్యాలీకి సహకరించిన ప్రింట్ మీడియా కానీ, పోలీసులకు కానీ, సోషల్ మీడియా కార్యకర్తలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై శ్రీరామ్. భారత్ మాతకి జై. భారత్ మాతకి జై. బీజేపీ ఆధ్వర్యంలో నేడు తాండూరు పట్టణంలో తిరంగయాత్ర ఘన విజయం జరిగింది. అందులో పాల్గొన్నటువంటి యువమోర్చ మరియు పార్టీ పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. రేపు జరగబోయే 15 ఆగస్టు ఒక పండగ వాతావరణంలాగా మనం జరుపుకోవాలని చెప్పి ఆశిస్తున్నాము. ఇదే ధరగా మన దేశం ఉంటే మన పిల్లలు కూడా దీనివల్ల చాలా దేశానికి ఒక గర్వంగా, ఒక మంచి జనంగా అందరూ పిల్లలు అనుకుంటారు. రాబోయే తరాలకు కూడా దేశపాటి దాటినటువంటి అందిస్తున్నట్టు ఒక మెసేజ్ పోతుంది. ఇలాంటి వాతావరణం గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రారంభిస్ట్ అయిందో ఆ రోజు నుంచి మనం 15 ఆగస్టు అంటే 26 జనవరి అంటే ఏందో తెలియని వాళ్ళకు కూడా చాలామందికి తెలుస్తుంది. అందరూ కూడా సంతోషంగా ఒక పండుగలాగా భావిస్తున్నారు. అందుకే నరేంద్ర మోడీ గారు ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతకి జై. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.